Hi viewers, welcome to Big Boss Special Updates. Telugu biggest reality show Big Boss 4th season mugimpu dasaku vastundi. ఈ క్రమంలో గ్రాండ్ ఫినాలే కోసం నిర్వాహకులు అప్పుడే ప్లాన్ మొదలు పెట్టేశారట. ఆఖరి ఎపిసోడ్ కు గెస్ట్ లుగా ఎవరిని పిలవాలి, ఫినాలేలో ఎలాంటి కఠినమైన గేమ్స్ ప్రవేశపెట్టాలి, ఎవరి చేతుల మీదుగా బిగ్ బాస్ విన్నర్ ట్రోఫీ అందించాలి వంటి వాటిపై ప్లాన్ చేస్తున్నారట. అంతేకాకుండా పెరుగుతున్న టీఆర్పీ రేటింగ్ ను దృష్టిలో పెట్టుకుని షోను మరో 2 వారాలు పొడికించే ఆలోచనలో బిగ్ బాస్ టీం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే కనుక నిజమైతే గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 20 జరగనున్నట్టు తెలుస్తోంది. అయితే ఇది ఎంతవరకు నిజమనేది నాగార్జుననే చెప్పాలి. అయితే నిన్నటి వరకు జరిగిన సీజన్లను పరిశీలిస్తే ఫస్ట్ సీజన్లో విన్నర్కు హోస్ట్గా చేసిన ఎన్టీఆర్ ట్రోఫీ అందించక, 2వ సీజన్లో వెంకటేష్, 3వ సీజన్లో చిరంజీవి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఇక 4వ సీజన్లో 19 మంది కంటెస్టెంట్లు పాల్గొనగా 11వ వారం ముగింపు దశకు వచ్చేసరికి కేవలం 7 మంది మాత్రమే మిగిలారు. ఇక ఈ సీజన్కు శుభం కార్డు వేసేందుకు 3 వారాలు మాత్రమే మిగిలి ఉంది. ఈ సమయంలో బిగ్ బాస్ షో ప్రసార సమయాల్లో మార్పులు వచ్చేశారు. దీని ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9:30 ప్రసారం అవుతున్న బిగ్ బాస్ డిసెంబర్ 7 నుంచి రాత్రి 10 గంటలకు టెలికాస్ట్ కానుంది. శని ఆదివారాల్లో మాత్రం ఎప్పటిలాగే 9:30 బిగ్ బాస్ అలరించనుంది. డిసెంబర్ 7 నుంచి స్టార్ మా ఛానల్లో గుప్పెడంత మనసు అని కొత్త సీరియల్ ప్రారంభమవుతోంది. ఇది రాత్రి 7 గంటలకు ప్రసారం కాబోతోంది. దీంతో ఆ సమయంలో ప్రసారమయ్యే వదినమ్మ సీరియల్ను రాత్రి 9:30 మార్చారు. ఈ మేరకు ప్రోమోలు కూడా వేస్తున్నారు. అంటే బిగ్ బాస్ టైమింగ్స్ను వదినమ్మ సీరియల్ ఆక్రమించిందన్నమాట. దీని కారణంగా బిగ్ బాస్ షో మరింత లేటుగా 10 గంటలకు ప్రసారం కానుంది. అయితే షో ముగింపుకు వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రసార వేళల్లో మార్పులు చేసినా కూడా షోకు పెద్దగా ఇబ్బందేమీ ఉండదు. ఇన్ని వారాలుగా ఆదరిస్తున్న ప్రేక్షకులు సమయాన్ని పట్టించుకోకుండా మరికొద్ది రోజులు కూడా బిగ్ బాస్ను వీక్షిస్తారని స్టార్ మా నిర్వాహకులు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం జిఎన్ఎన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ టీవీ.